పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. రాజమండ్రికి రావడం జరిగింది ఐశ్వర్య బిఎం లాంచ్ కోసం. నాతో పాటు అధినేత శ్రీధర్ గారు ఉన్నారు. ఐశ్వర్య బిఎం బ్రాండ్ అంబాసిడర్ గా రీసెంట్ గానే యాడ్ ఫిల్మ్ కూడా చేయడం జరిగింది. కానీ దానికన్నా ముందు నేను ఫస్ట్ శ్రీధర్ గారు నాకు ఐశ్వర్య బిఎం ఫస్ట్ మీరు టేస్ట్ చేసి చూడండి, దాని తర్వాత యాడ్ ఫిల్మ్ చేయండి అని చెప్పారు. నేను కూడా జనరలీ నేను చేసేటువంటి ప్రోడక్ట్స్ అదర్ దాన్ ఏవైనా పెద్ద పెద్దవి మనకి టాంజిబుల్గా దొరకనివి చూస్తూనే ఉంటాను. అలాంటిది మీరు బియ్యం ఫస్ట్ నేను తిన్న తర్వాత మై ఫస్ట్ డైలాగ్ వాజ్ ఎంత టేస్టీగా ఉందో, ఎంత హెల్దీగా ఉందో, కూరలు కూడా లేకుండానే అంత బాగుంది మీ బియ్యం అని చెప్పాను. నేను దంపుడు బియ్యం చాలా బాగుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంచినటువంటి బియ్యం అని తెలిసింది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొంతమంది మిల్లెట్స్ తినొచ్చు, కొంతమంది వైట్ రైస్ తినొచ్చు, ఎవరి హెల్త్ ప్రకారంగా వాళ్ళు కాల్ తీసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏదైతే ఈ ఐశ్వర్య బియ్యాన్ని ప్రవేశపెడుతున్నారో, మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మీకు ఉండేటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే మీరు కూడా ఒకసారి పరిశీలించి దీన్ని తప్పకుండా మీ ఇంట్లో ఒక భాగస్వామిగా చేయొచ్చు అనేది నాకు గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళు అంతా దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాతే మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో యూజ్ చేస్తున్నప్పటికీ కూడా దాన్ని జనాల్లోకి తీసుకొని రావాలి అంటే ఒక సామాజిక బాధ్యతగా ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఆ ఒక్కొక్క అందుకనే దీని ట్యాగ్ లైన్ కూడా ఏంటంటే గింజ గింజలో ఆరోగ్యం. దాన్ని కరెక్ట్గా అలాగే డెలివర్ చేసే విధంగానే మిల్స్ని కూడా తీర్చిదిద్దారు, అందులో ఉండేటువంటి ఎక్విప్మెంట్ని కూడా అలాగే తీసుకొని వచ్చారు. అంత బాధ్యతగా చేశారు కాబట్టి మీరందరూ తప్పకుండా ఐశ్వర్య బియ్యాన్ని ఆదరిస్తారు అనేటువంటి నమ్మకం మాకుంది. శ్రీధర్ గారికి అలాగే టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచెప్తున్నాము. మిల్ కూడా ఎయిర్ కండిషన్ మిల్, ఒక రకంగా అందులో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి మంచిది, అలాగే అందులో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ క్వాలిటీకి కూడా చాలా మంచిదని అలా తీసుకురావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను వినటం ఒక ఎయిర్ కండిషన్డ్ రైస్ మిల్ అని కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను వారికి. ఐశ్వర్య దంపుడు బియ్యం ఏదైతే ఉందో మీరందరూ కూడా తప్పకుండా టేస్ట్ చేయాలని. మన ఇంట్లో బియ్యం లేకపోతే మనకి గడవదు, అందరికీ కంపల్సరీగా కావాల్సిందే. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి దీన్ని టేస్ట్ చేస్తారన్న నమ్మకం మాకుంది. కంగ్రాచులేషన్స్ స్వీట్. కానీ మా బ్రాండ్లో మా ఐశ్వర్య బియ్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మా ఐశ్వర్య బియ్యంలో ఇంకా ఏ వెరైటీ ఉండదు, కేవలం ఈ ఒక్క బియ్యమే. ఐశ్వర్య అనేది బ్రాండ్ కాదు, ఇది ఒక క్వాలిటీ పేరు కింద, నాణ్యతకి పేరు కింద తీసుకొచ్చాం. అందుకనే మా ఐశ్వర్య యాక్చువల్గా ఐశ్వర్య బ్రాండ్ అని ఎక్కడా కూడా పెట్టలేదు. ఎందుకంటే ఐశ్వర్య అనేది క్వాలిటీకి పేరు, బ్రాండ్ కాదు. ఈ క్వాలిటీ, ఈ ఐశ్వర్య క్వాలిటీ మా ప్యాకింగ్లో కాదు, మీరు ఏ ప్యాకింగ్లో ఉన్నా వాడచ్చు. కానీ ఆఖరికి చిన్న చిన్న రైస్ మిల్లు, పెద్ద టెక్నాలజీ లేని రైస్ మిల్లు కూడా ఇంతకుముందు రైతులు తీసుకుని ఆడించుకుని ఇలాగే ఆడించుకునేవారు. వాళ్ళకి కావాల్సినంత పాలిష్ పెట్టుకుని, వాళ్ళకి కావాల్సినంత తోడుపుర నుంచి ఇలా ఆడించుకున్నారు. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు అంత ఓపిక, అంత టైం, అంత లేక అలా చేసుకోలేకపోతున్నారు కాబట్టి మేము చాలా హైజీనిక్ ప్రాసెస్లో దీన్ని తయారు చేసి మేము మార్కెట్లో ఇది అందిస్తున్నాం. ఇది కేవలం సామాజిక బాధ్యతగా తీసుకుని మొదలుపెట్టిన విషయం. ఇది మాకు లాభాపేక్షతో మొదలుపెట్టింది కాదు, లాభాపేక్షకి ఆల్రెడీ మేము అక్షయ రైస్, సమీరా రైస్ మార్కెట్లో ఉన్నాయి, కానీ ఎప్పుడు పబ్లిసిటీ చేయలేదు. అది లాభాపేక్ష కోసం మేము చేసింది, ఇది సామాజిక బాధ్యత చేసింది. కాబట్టి ఈ ఐశ్వర్య బియ్యం అందరూ వాడుతూ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ డయాబెటిక్ అనే దానికి అవకాశం లేకుండా అందరూ చేస్తారని. ఇటువంటి మా బియ్యమే కాదు, ఇటువంటి క్వాలిటీ కలిగిన ఏ రైస్ అయినా సరే తీసుకొని మొత్తం డయాబెటీస్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో లేకుండా చేస్తారనేది నా కోరిక. దానికి మా బియ్యమే కాదు, ఏ బియ్యమైనా వాడచ్చు. కాకపోతే మా బియ్యంలో ఉన్న ప్రత్యేకత, మా ప్యాకింగ్లో కేవలం ఇది ఒక్కటే బియ్యం ఉంటాయి, ఈ బియ్యమే ఉంటాయి. కాబట్టి వినియోగదారులకి కన్ఫ్యూజన్ ఉండదు. వేరే రకాల బ్రాండ్లో అన్ని రకాలు ఉంటాయి, స్టీమ్ ఉంటుంది, రా రైస్ ఉంటుంది, ఈ బ్రౌన్ రైస్ ఉంటుంది. ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి కన్జ్యూమర్ కూడా కొంత కన్ఫ్యూజన్. మార్కెట్లో ఆ షాప్లో అవైలబిలిటీ లేకపోతే కన్జ్యూమర్ వచ్చి అడిగినప్పుడు ఈ బియ్యం కూడా మంచి, ఈ బియ్యం పట్టుకెళ్ళండి అని వాళ్ళకి కావాల్సిన బియ్యం కాకుండా వేరే బియ్యం ఇచ్చే అవకాశం ఉంది. నా అనుభవం కూడా ఏంటంటే మా కస్టమర్స్ మాకు ఫోన్ చేస్తారు, వినియోగదారులు ఫోన్ చేసి మేము పాయి బియ్యం ఏదైనా సెకండ్ క్వాలిటీ ఇస్తే ఆ పాయి బియ్యం తక్కువ రేటుకి ఇస్తాం. ఆ తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ బియ్యం పట్టుకెళ్ళి తిరిగి మాకు ఫోన్ చేసి ఆ రైస్ చాలా బాగున్నాయండి, ఇది ఎక్కడ దొరుకుతుందని నన్ను అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే అది బ్రౌన్ రైస్ అనుకుని వాళ్ళు భ్రమపడి తీసుకెళ్లేవారు. అది బ్రౌన్ రైస్ కాదండి, అది తక్కువ రేటు బియ్యం,
కాబట్టి మీరు బ్రౌన్ రైస్ కింద భావించొద్దు. మీకు బ్రౌన్ రైస్ ద బ్రౌన్ రైస్ కంటే మంచి క్వాలిటీ, బెటర్ దెన్ బ్రౌన్ రైస్ దంపుడు బియ్యం క్వాలిటీ మేము కొత్తగా లాంచ్ చేస్తున్నాం. ఐశ్వర్య బియ్యం అనేది త్వరలో వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మా బియ్యం అయినా కానీ మేము ప్రమోట్ చేయలేదు, అది అది తక్కువ రేట్ బియ్యం కింద మేము ఇచ్చాం. కానీ దాన్ని అది కొంతమంది అంటే మా డీలర్స్ అందరూ చాలా మంచి వాళ్ళే, కానీ ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళు బ్రౌన్ రైస్ అని అడిగిన వాళ్ళకి ఆ బియ్యం ఇవ్వడం వల్ల వాళ్ళు అదే మంచి ఆరోగ్యం అనుకుని తినడం జరిగింది. ఇప్పుడు ఈ పబ్లిసిటీ మొదలు పెట్టడం కారణం కూడా అదే, అంటే జనాల్ని అంటే వినియోగదారుల్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి. అంటే బియ్యం అనేది అసలు దంపుడు బియ్యం క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది, అందులో నాణ్యత ఎలా ఉంటుంది, ఆరోగ్యం మరింత ఆరోగ్యం కోరుకునే వాళ్ళకి ఎలా బియ్యాన్ని ఎలా అందించాలని ఏ రకంగా తయారు చేయాలని ఒక మెసేజ్ వినియోగదారులకి మా వినియోగదారులు అందరికీ పంపించడానికి. దంపుడు బియ్యం అనేది డయాబెటీస్ కదా, నాకు నాకు డయాబెటీస్ నేను 20 సంవత్సరాల నుంచి పడుతున్నాను, నాకు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు, కానీ ముందు కూడా రాదు. అంటే రాకుండా ఉండాలన్నా ఎవరైనా దంపుడు బియ్యం వాడచ్చు. ఆ దంపుడు బియ్యంలో బి విటమిన్ ఉంటుంది, అది ఏంటంటే చాలామంది కొంచెం నీరసంగా ఉంటే బి కాంప్లెక్స్ వేసుకోవడం అలవాటు. కానీ ఈ బియ్యం ఐశ్వర్య బియ్యం మన బియ్యం వాడినప్పుడు ఆ బి కాంప్లెక్స్ కానీ ఇంకోటి ఏదో ట్యాబ్లెట్ ఉంది నాకు ఐడియా లేదు, ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా క్రమ పద్ధతిగా ఈ బియ్యం వాడితే ఆ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం. మన డయాబెటిక్స్ ఎందుకు వస్తుంది, మన తీసుకున్న ఆహారంలో బియ్యంలో గ్లూకోజ్ అనేవో క్రమ పద్ధతి లేకుండా వెంటనే శరీరానికి పంపించడం వల్ల ఈ ఇన్సులిన్ క్రమ పద్ధతిలో వెళ్ళకపోవడం వల్ల ఒంట్లోకి డయాబెటిక్ అటాక్ అవుతుందని చెప్పేసి నాకు తెలిసిన విషయం. కానీ మా బియ్యంలో ఉండే ఈ తౌడుపొర మనం తీసుకున్న ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో పంపించడం వల్ల ఇన్సులిన్ శరీరానికి కావలసినంత అందుతుంది, కాబట్టి ఇది డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలో సహకరిస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేయడంలో సహకరిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.